నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రీవెన్స్ వచ్చే ప్రతి ఫిర్యాదుపై స్పందించండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్. కోర్టు నోటీసులను కూడా రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం దుర్మార్గం. టీడీపీ వైఖరిపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా. అర్హులైన బీఆర్ఏలకు పదోన్నతులు కల్పించండి, రిలే విరాహార దీక్షలలో డిమాండ్ చేసిన బీఆర్ఏలు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మరియు వారి వారి గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ మీకోసం కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఫిర్యాదుదారుల నుండి స్వయంగా ఆర్జీలను స్వీకరించి ఆర్జీలలోని సమస్యలను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధ్యాకల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కలిసిన మీడియా ప్రతినిధులతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ఫిర్యాదుదారులు ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య సంఘం, ఏకలవ్య సంఘం, ఏకలవ్య చేయాలి. కలెక్టర్ దొరగారు మాకు న్యాయం కావాలి. కలెక్టర్ దొరగారు మాకు న్యాయం చేయాలి. ఏకలవ్య సంఘం, మా భూములు మాకు ఇప్పించండి, మాకు న్యాయం చేయండి. కలెక్టర్ సార్, మాకు న్యాయం. మూడులో పూర్వీకులకు ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి భూమి ఉంది. 87 సెంట్లు 1873/A1A లో 83 87 సెంట్లు ఉంటే అవి వాళ్ళ పూర్వీకులకు ఉన్నటువంటి హక్కు ఉంటే వాళ్ళ యొక్క వారసులైనటువంటి మొగలి పాలకుర్తి వెంకటేశ్వర్లు, పాలకుర్తి చిన్న వెంకటేశ్వరు వాళ్ళు హక్కు భుక్తిదారులు అయితే వారి యొక్క వారి పేరు ఉన్నటువంటి ఆన్లైన్ మార్పిచ్చి అదే వేరే వ్యక్తులు పెత్తందారులు వాళ్ళు వేరే విధంగా డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్టర్ చేయించుకొని వారికి లేకుండా చేసినటువంటి పరిస్థితి మాచల ప్రాంతంలో జరిగింది. మాచల పట్టణం, మాచల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి 1873/A1A లో ఉన్నటువంటి 87 సెంట్ల భూమిని, 1,00,000 రూపాయలు ఖరీదైనటువంటి భూమిని పెత్తందాలు ఆక్రమించుకొని వారి నోటికి దగ్గర లేకుండా వాళ్ళకి చేయడం జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి భూ కబ్జాదారులపై ఆ చట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎలుకల కోసలైనటువంటి సమాజానికి దూరంగా జీవిస్తున్నటువంటి ఏకలకు సంబంధించినటువంటి వారసులైన వాళ్ళకి ప్రభుత్వం తరఫున శ్రీ కలెక్టర్ వారు మహనీయులు వారికి న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చి వారికి అర్జీ తర సంప్రదించడం జరుగుతూ ఉంది. ఈ వారి పైన ఆక్రమించుకొని డాక్యుమెంట్ అయితే ఎవరైతే రిజిస్టర్ చేయించుకున్నారో రిజిస్ట్రేషన్ రద్దు చేయించి వారికి తగ్గే విధంగా చేయాలని గౌరవనీయులు మహామంత్రి మహనీయులు కోన శశిధర్ గారు గౌరవనీయులైన కలెక్టర్ గారికి దైవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనేక మంది పేదలు అక్కడ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ భూమికి గతంలో పట్టాలు కూడా మంజూరు చేశారు, కానీ ఇప్పుడు ఆ పట్టాలు దొంగ పట్టాలని చెప్పేసి వాగు పోరంబోకు భూములని, కుంట పోరంబోకు భూములని చెప్పేసి వాటికి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపట్టలేదు. కానీ పట్టాలు లేకపోయినా కూడాను ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక వారి జీవనోపాధి దెబ్బతిన్నది. కావున వాళ్ళని నిర్వాసితులుగా పరిగణించి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని వారికి మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం.
కానీ ప్రభుత్వం పదే పదే ఈ బాధితుల్ని తిప్పటం తప్ప పరిష్కారం చూపించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం లేదు. క్షేత్రస్థాయిలో రిపోర్టు తెప్పించమని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు గతంలో చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు భూమిలో సాగు చేస్తూ ఉన్నారు, ఆ భూమినే సాగు చేసుకొని జీవిస్తున్నారని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ గారు కానీ మండల తహసీల్దార్ గారు కానీ శ్రద్ధ తీసుకొని ఆ రిపోర్టు పంపని కారణం చేత ఈ బాధితులకి పరిహారం రాకుండా లేట్ అవుతూ ఉన్నది. ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే క్షేత్రస్థాయిలో రిపోర్టు తీసుకొచ్చి బాధితులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను పూర్తి పరిహారాన్ని చెల్లించి వారి జీవితాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. కోర్టు నోటీసులను కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంపాలెంలోని ఆయన నివాసంలో జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో కన్నా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మానసిక పరిస్థితి సక్రమంగా లేని కారణంగానే బీజేపీ ప్రభుత్వం కోర్టులను ప్రభావితం చేస్తున్నదని, తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. భారత ప్రథమ జన్మదినోత్సవ సందర్భంగా వారు భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశంలో ఉన్నటువంటి కొత్త పేద పొడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం తానేంటో కూడా తన ఆరోగ్యం ఏంటో కూడా చూసుకోకుండా అహర్నిశలు దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం వారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం వారికి ఆ శక్తి ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ మీరు చట్టా పెట్టాలేసుకుని తిరిగి మీ బురదలో దొల్లాడితే ఆ బురద మాకు నరేంద్ర మోడీ గారికి పుయ్యటానికి చేస్తున్నటువంటి ఒక నాటకం. ఈ నాటకాన్ని కట్టి పెట్టండి. ఈ కేసు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? జనరల్గా ఒక్కసారి కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కోర్టులో కొట్టేయాల్సిందే తప్ప, అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ కోర్టులో కేసులకైనా మరి ప్రభుత్వాలకు సంబంధం ఉన్నట్టు లెక్క ఈ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే కోర్టును అవమానపరుస్తున్నారు ఆయన ఒక రకంగా. కోర్టులను అవమానపరుస్తున్నారు. కోర్టులో ఉన్నటువంటి కేసుకి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, అక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఏం సంబంధం? మీరు వెళ్ళారు అక్కడ దాకా, ఆ రోజున పోలీసు కేసు పెట్టింది, అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు అధికారంలో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా. 2013లో కోర్టు రిఫర్ చేయబడింది కేసు, 2013 నుంచి 16 వరకు మీరు అటెండ్ అవుతూనే ఉన్నారు. మీకు నాలెడ్జ్ లేదు అన్న డిఫరెంట్, మీకు నాలెడ్జ్ ఉంది, మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉంది. అర్హులైన విఆర్ఏలకు కామన్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాడుకు 3వ రోజుకు చేరాయి. ఈ దీక్షలలో విఆర్ఏలు పెద్ద సంఖ్యలో హాజరై తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో విఆర్ఏ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామాలలోని ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే విఆర్ఏల సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక అడంగలు అంటే తెలీదు, ఒక బైక్లాట్ అంటే తెలీదు. మరి 2007 సంవత్సరం నుంచి కూడా మరి విఆర్ బాగా వేస్తుంది. నిజంగా ఈ ప్రజెంటేషన్ అనేది మనం
అన్ని రకాలుగా కూడా. గుంటూరు జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నిలయ నిరాహార దీక్ష మూడో రోజు చేరుకుంది. ఈ యొక్క నిరాహార దీక్షలో ముఖ్యంగా ప్రధానమైన అంశాలు, ప్రధానమైన డిమాండ్లు, మూడు డిమాండ్లుగా రాష్ట్ర మొత్తం పరిగణన తీసుకొని అమలు చేయడానికి ఈ యొక్క దీక్షా శిబిరంలో నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రధానమైన డిమాండు కామన్ సీనియారిటీ ద్వారా విఆర్ఓ వ్యవస్థకు ప్రమోషన్ కల్పించాలని, ప్రతి గ్రామ రెవెన్యూ అధికారికి గ్రామ రెవెన్యూ విలేజ్లో గ్రామ రెవెన్యూ అధికారిని భవన్ నిర్మించాలని, ఆ తర్వాత ప్రతి గ్రామ రెవెన్యూ అధికారికి సర్వేనందు శిక్షణ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రం దరిదాపు 6 నెలల క్రితం గవర్నమెంట్ స్పందించాం మిత్రులారా. అయినప్పటికీ ప్రభుత్వాన్ని దగ్గర నుంచి సానుకూలమైన స్పందన రాకపోగా ఒక కమిటీ అంటూ కళ్ళబొల్లు చెప్పడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ మొత్తము, ఆ నిర్ణయాలు మొత్తము ఏపీఆర్ఏసీ బొప్పరాజు చెప్పిన విధంగానే వెళ్ళినాయి తప్ప గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అప్పీల్ చేసుకున్నటువంటి ఎటువంటి యొక్క అంశములు కూడా ప్రభుత్వానికి వెళ్ళలేదు మిత్రులారా. ప్రభుత్వము, దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, గ్రామ రెవెన్యూ అధికారుల యొక్క ప్రధానమైన సమస్యల మీద దృష్టి సారించి వారి యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమానికి కూడా వెనుకాడబోమని చెప్పి తెలియపరచుకుంటున్నాము. అదే స్థానంలో మాకు సహకరిస్తున్నటువంటి ఏపీ ఎన్జిఓస్, రాష్ట్ర అధిక నాయకత్వాన్ని ఏపీఆర్ఎస్ఏ నాయకత్వము విమర్శిస్తుంది. మీరు సహాయం చేయకపోగా మాకు సహాయం చేస్తున్న ఏపీ ఎన్జిఓస్ నాయకత్వాన్ని మీరు ఎందుకు దూషిస్తున్నారు? ఇది అన్యాయము, ఇలా దూషిస్తే మేము ఒప్పుకోము, తగిన బుద్ధి తగిన గుణపాఠం మీకు చెప్పాల్సి వస్తుందని చెప్పి గుంటూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. బీసీల ఆరాధ్య దైవం విశ్వకర్మ భగవాన్ దాస్ జయంతి వేడుకలు సోమవారం నాడు అరండలపేటలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి, పార్లమెంటరీ అధ్యక్షులు రావి వెంకటరమణలు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వానికి సృష్టికర్త అయినటువంటి భగవాన్ దాసును ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. విశ్వానికి అంతం లేనటువంటిది విశ్వం. ఈ యొక్క విశ్వానికి సృష్టికర్త విశ్వకర్మ. వేమన అంటాడు, విశ్వకర్మ లేందే విశ్వము లేదయా, విశ్వదా విరామ విడురా వేమంటాడు. అంటే ఈ యొక్క సృష్టికర్త, ప్రపంచం సృష్టించినటువంటి సృష్టికర్త విశ్వకర్మ. అందుకని విశ్వబ్రాహ్మణ సైతం కూడా మనం అందరూ సృష్టికర్తగా పిలుస్తాం. గ్రామాల్లో చూసుకుంటే ఈ విశ్వబ్రాహ్మణ సంబంధించి పంచ గుణాలను ఉన్నారు, పంచన, అదేవిధంగా వడ్రంగి, అదేవిధంగా కమ్మరి, శిల్పి సంబంధించి స్వర్ణకాల సంబంధించి పంచ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు విశ్వకర్మ. అంటరానితలం కులం ఆధిపత్యం నశించాలని జీవితాంతం పోరాడిన పెరియార్ రామస్వామి స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై కోటేశ్వరరావు సూచించారు. సోమవారం రామస్వామి జయంతిని పురస్కరించుకుని బ్రాడీపేటలోని ఎస్ఎహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో రామస్వామి చేసిన పోరాటాలు, త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈవి రామస్వామి అనగా భారతదేశవ్యాప్తంగా ప్రఖ్యాతి వహించినటువంటి పెరియార్ జన్మదినోత్సవాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఆయన గొప్ప హేతువాది, ఉద్యమకారుడు, సోషియో కల్చరల్ రెబల్, సాంఘిక సాంస్కృతిక తిరుగుబాటుదారుడుగా పెరియార్ పేరు పొందారు. ఆ రోజుల్లో బ్రాహ్మణత్వం నిర్తలను వేసి తన విషపు కోడలు విప్పి
సామాన్య ప్రజానీకాన్ని, ముఖ్యంగా అర్హతపడ్డ సామాజిక వర్గాలని కాటు వేస్తున్న విషపు కాటు వేస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద ఉద్యమకారుడిగా మహోద్యమంగా ప్రజానీకాన్ని సమీకరించి వ్యక్తిగా కాకుండా ఒక మహాశక్తిగా పోరాడినటువంటి మహాయోధుడు పెరియార్ రామస్వామి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్న పోలమండ గ్రామంలో ఆశ్రమం నిర్మించుకుని త్రైత సిద్ధాంతాలను బోధించే ప్రబోధానంద స్వామిపై ఎంపీ జేసీ దివాకర రెడ్డి అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్వామీజీ భక్త బృందం సభ్యుడు పెద్దిరెడ్డి అన్నారు. గణేష నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలలో స్వామి భక్తులకు సంబంధం ఉన్నదని ఎంపీ ఆశ్రమం ముందు బైఠాయించడాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా ఎటువంటి ఆరోపణ చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకే ఎంపీ ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారని పెద్దిరెడ్డి మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారు నిర్మించిన శ్రీకృష్ణ మందిరానికి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుని నిమిత్తం కృష్ణ భక్తులు ప్రతి నెల వెళ్ళటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన తెలుపుతున్న జ్ఞానానికి పౌర్ణమి రోజున కూడా కృష్ణ భక్తులు అక్కడికి వెళ్తున్నారు. ఆయన భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో లక్ష మంది వరకు ఉన్నారు. మేము ఎక్కడా కూడా మా స్వామివారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎవరితో మాకు ఏ విధమైన విభేదాలు లేవు. ఏ రాజకీయ సంబంధమైన వ్యక్తులతోటి కూడా మాకు ఏ విధమైన విభేదాలు లేవు. అలాంటి స్వచ్ఛందంగా దేవజ్ఞానాన్ని ప్రచారం చేసే శ్రీ స్వామివారి మీద కేవలం తన రాజకీయ దురుద్దేశంతో శ్రీకృష్ణ మందిరం మీద ఆయన రాజకీయ పలుకుబడి పెత్తనాన్ని సాధించాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనతో ఈరోజు తాడిపత్రిలో జరుగుతున్న అరాచకం ఈ మీడియా ముఖంగానే ప్రజలందరూ రాష్ట్ర స్థాయిలో చూస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ అరాచకంలో కృష్ణ మందిరంలో ఇరుక్కొని ఉన్న 150-200 మంది భక్తులు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఈ కృష్ణ మందిరం యొక్క ఆధ్యాత్మిక విషయాలు కూడా పూర్తిగా అర్థం కానీ తెలియని కొందరు మీడియా సోదరులు కూడా అందరూ బాబాల్లాగానో స్వామిలాగానో కూడా కొంత అర్థం తెలియక బాహ్యంగానే మాట్లాడటం జరిగింది. మేము ఇంతవరకు ఎప్పుడు ప్రపంచ సంబంధమైన ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈరోజు ఆధ్యాత్మిక వెళ్తున్న ఆధ్యాత్మిక కేంద్రమైన చిన్నపడంల గ్రామంలోని మందిరాన్ని ధ్వంసం చేసే స్థాయికి జేసీ బ్రదర్లు వెళ్ళటం వలన మేము ఈరోజు ఈ రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు కలెక్టరేట్లకు వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి సీఎం గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. మా ఆవేదన ఒకటే, ఈ దాడుల్ని ఇంతటికి ఇప్పటికైనా కానీ జేసీ బ్రదర్స్ ద్వారా సీఎం గారు ఆపించకపోతే కృష్ణ భక్తులు రోడ్ల మీదకు రావాల్సి వస్తుంది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు. ఇక ఇది ఇలానే కొనసాగితే మందిరంలో ఉన్న వాళ్ళకి ఏదైనా హాని జరిగినట్లయితే మాకు రక్షణ లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఏ విధమైన సహాయం అందించిన పరిస్థితుల్లో స్వచ్ఛందంగా మా జ్ఞానం గురించి ఆత్మార్పణకు కూడా మేము సిద్ధమై ఉన్నాం. మా ఆవేదన ఒకటే, ఇప్పటికైనా దైవ జ్ఞానంతో నిలయమైనటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఆధ్యాత్మిక జ్ఞానం కొలువైన మందిరంలో ఉన్న భక్తులకు రక్షణ కల్పించాలి. మందిరానికి వెళ్ళేటువంటి వారికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి. మేము మీడియాలో స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం, భయం వస్తూ ఉంది. ఏమిటి అసలు ఏం జరుగుతుంది, మా మందిరానికి మేము వెళ్ళలేని పరిస్థితి ఏంటి అనే బాధలో మేమందరం ఉన్నాం. దయచేసి మీరందరికీ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, మీడియా మిత్రులు కూడా అసలు ఉన్న విషయాన్ని సత్యబద్ధంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బయట ఎందరినో చూస్తుండవచ్చు, ఉదయం ఒక మన మీడియా సోదరులే ఎవరో బయట వారితో పోలుస్తూ మా స్వామివారిని చెప్పారు. ఇంతకాలంగా శ్రీ ప్రబోధానంద స్వామివారు ఏ మీడియాలోనూ బాహ్యంగా ఎక్కడ ఆర్భాటాలు కానీ ప్రచారాలను కానీ కోరుకోలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమితులైన కిలారి రోసే అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసి వైసీపీ జెండాను ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలోని అన్ని వర్గాల నాయకులతో సమన్వయంతో కలిసి పనిచేస్తానని రోసయ్య వ్యాఖ్యానించారు. నియోజక సమన్వయకర్తగా ఈరోజు నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నా మీద పెట్టిన బాధ్యతని ఒమ్ము చేయకుండా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 సమన్వయకర్తలు అందరం కూడా కలుపుకుంటూ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా విజయకేతనం ఎగురేస్తూ పార్లమెంటరీ కూడా ఈ పార్టీకి అది మరింత పటిష్టంగా మరి గెలుపు దిశగా ప్రయాణం చేసే విధంగా నేను సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. గ్రీవెన్స్ వచ్చే ప్రతి ఫిర్యాదుపై స్పందించండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్. కోర్టు నోటీసులను కూడా రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం దుర్మార్గం, టీడీపీ వైఖరిపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా. అర్హులైన బీఆర్ఏలకు పదోన్నతులు కల్పించండి, రిలే విరాహార దీక్షలలో డిమాండ్ చేసిన బీఆర్ఏ. ఇవి ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.